నమస్కారం అండి. మీ పేరు? జయన్నా మేడం. ఎక్కడ నుంచి వచ్చారండి? కర్నూలు వచ్చినాం మేడం. ఏం చేస్తుంటారు మీరు? మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాం మేడం. మాది మీ పనులన్నీ మానుకొని మరి ఇంత దూరం రావడానికి కారణం ఏంటండి? పెద్దలు మన అంబేద్కరు ఆయన చేసిన మంచి మేలులు మంచి పద్ధతులు పనులు చేసినాడు ఆయన. మన జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల్ని ప్రేమించి ఆయన చేసిన మేళ్ళని తలంచుతూ ఆయన ఇంత విగ్రహం పెట్టినాడంటే చాలా సంతోషము, మంచిది. పెద్దలు చేసిన ఆయన జ్ఞాపకాలని ఆ జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఈ ప్రాంతంలో విజయవాడ ప్రాంతంలో 125 అడుగుల విగ్రహం పెట్టడం అంటే చాలా మంచిది, చాలా సంతోషం. మమ్మల్ని అయితే ఎమ్మెల్యే గారు ఎవరు మేము పిలుచుకున్నా ఆయన ప్రేమతో ఆయన అభిమానంతో మేము వచ్చినాం. ఆయన చేసినది మంచి పని, దానికి చాలా సంతోషము. అంటే ఒక సామాజిక వర్గం ఓట్ల కోసమే విగ్రహాన్ని నిర్మించారని కూడా వార్తలు వస్తున్నాయి కదండి. అది తప్పు మేడం, అది తప్పది. ఆయన చేసిన పెద్దలు ఆయన డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన మంచి పనులు ఆయన నడవడికలో ఆయన చేసిన మంచి పద్ధతులను చూసి మన జగన్మోహన్ రెడ్డి అది విగ్రహం పెట్టడం గుర్తించి పెట్టినాడు. అది ఏదో ఓట్ల గురించి అంట, రాజగురించి కాదు, ఇంకో వేరే రకం కాదు. అదే ఆయన మంచితనాన్ని ఆయన మేలు కోరి ప్రజల మంచితనాన్ని కోరి ఆయన పెట్టడం జరిగింది. అది ఎలా ఉందండి అసలు విగ్రహం చూడగానే మీకేమనిపించింది? లోపలికి వెళ్ళి చూసారా? దగ్గర పోయి చూసినాం మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం. అంత హైటు అంత బాగా భారెత్తున ఎక్కడ లేదు మేడం ఆ విగ్రహం. ఆయన చాలా సంతోషం, మంచిదే పెట్టడం మాకైతే చాలా సంతోషం మేడం. ఓకే, మళ్ళీ ఎవరు వస్తారండి నెక్స్ట్ రాబోయే 2024లో? 2024లో జగన్ గారు వస్తేనే బాగుంటుందని మా కోరిక మేడం. కొందరు ఆయన చేస్తున్న పనుల్లో అందరూ వార్చలేక ఎంతోమంది కుట్టుబడి ఎంతోమంది ఆయనకి ఇబ్బంది పెడుతున్నారు. ఆయన చంద్రబాబు కానీ మన పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఎంతో చాలా 10 మంది 10 రకాలు అనుకున్నా ఆయన చేసేది ప్రజల కొరకు చాలా మంచిగా చేస్తున్నాడు ఆయన. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి టీడీపీ ప్రభుత్వంలోనే మేలు జరిగింది, అసలు జగన్ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఏం చేయలేదు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. పేద ప్రజలకు చేస్తున్నారు కదా మేడం, పేద ప్రజలకి ఉన్నోళ్ళే చూసుకుంటున్నారు ఆయన. ఉన్నోళ్ళే టీడీపీ పరిపాలనలో 2014లో ఉన్నోళ్ళే చూసుకున్నారు, కానీ పేద ప్రజలకి ఏది అందించినది అయితే లేదు మేడం. ఇప్పుడు జగన్ గారు వచ్చినాక పేద ప్రజలకి అన్ని పథకాలు అందుతున్నాయి. ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరిపోతులు చేస్తున్నారు, రేట్లు పెంచేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. ఆ పథకాల నుండి కొన్ని పేద కుటుంబాలు పోషించబడుతున్నాయి కదా మేడం. ఆ పథకాల నుండి ఆ పథకాలు కానీ టిడి పరిపాలన 2014గా ఒక రూపాయి చెల్లించడం లేదు ఆయన. వాళ్ళ స్వార్థం కొరకి వాళ్ళే బాగుపన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు సంపాదించినారు. పేద ప్రజలకు ఇది ఎక్కడ? ఈయన పేద ప్రజలకి ఇచ్చి పేద ప్రజలకు డెవలప్మెంట్ చేసినాం ఈ లేన్లే. ఎంతవరకు పేద ప్రజలకు ఇస్తున్నాడు కదా, డెవలప్మెంట్ చేసడం లేదు కదా అని కొందరు అవినీతిగా అంటున్నారు. అది ఇప్పుడు పేద ప్రజలను 3 పూటల ఆహారం తినుకుంటా ఏదో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటగా సంతోషంగా ఉండరు. అది చాలది. వీళ్ళు ఎక్కడిది, వాళ్ళ సంపాదననే. ఇప్పుడు టయానికి పేద ప్రజలు ఒక టయానికి ఇంట్లోకి అగ్గిపెట్ట తెచ్చుకోలేరు మేడం ఒక టయానికి. ఇప్పుడు ఈయన చేసిన ఆ పథకాలలో ప్రతిదీ లంచాలకు పాలు లేకుండా ప్రతిదీ కుటుంబానికి చేరుస్తున్నాడు ఈయన. అంతకన్నా మంచిది ఇంకా ఏడుంది మేడం, అంతకన్నా మంచిది. ఈయన చంద్రబాబు చేసిన, ఈయన పవన్ కళ్యాణ్ చేసిన, ఈ లోకేష్ చేసిన ఏవో మాకు తెలిసేది అస్సలు ఆయన చేయలేదు మేడం. ఇప్పుడు ఈయన మరి జగన్ గారే వస్తారంటున్నారు, కానీ మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వస్తున్నారు, ఇంకోవైపు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నారు, మరి ఒకవైపు జేడీ లక్ష్మీనారాయణ గారు ఇంకో పార్టీ పెట్టారు, ఇంకోవైపు బీజేపీ ఉంది, మరి వీళ్ళందరినీ తట్టుకొని జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వగలరా? అవుతాడు మేడం, అవుతాడు. మా లక్ష్యం అది. వీళ్ళు ఏం లే, ఇది స్వార్థం గెలిపించుకుంటారా? ఇంకా గెలిపించుకుంటాం. వీళ్ళంతా స్వార్థం కొరకి ఈయన చేసేది ఓరవలేక వీళ్ళంతా స్వార్థం కొరకి ఎట్టి పరిస్థితుల ఆయనని ఓడించాల అనే ఇలా వాళ్ళ కాన్సెప్షన్. వీళ్ళది ఆయన ఒక్కడు, ప్రజలున్నారు భగవంతుడు ఉన్నాడు, ఆయన 2024 మళ్ళీ సీఎం అవుతాడు.